वेलकम टू लक्ष्मी स्टडी रूम ई रोज नेनु मीकु ई वीडियो लो एसएससी 2020-21 बैच की बायोलॉजी टॉपिक्स एवैते डिलीट चेसारो आ टॉपिक्स अन्नितिनी कूडा विवरिंचडं जरुगुतुंदन्नमाट सो इंदुलो फस्ट चाप्टर एंटी अंटे मनकी न्यूट्रिशन सो न्यूट्रिशन लो యాక్టివిటీ 1 అంటే డిలీటెడ్ టాపిక్స్ మాత్రమే అంటే ఇవి మీరు చదవక్కర్లేదు అవి మాత్రమే మీకు ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీస్ ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ ఉంది కదండి పేజ్ నంబర్ 3 లో ఉంటుంది దాన్ని మీరు చదవక్కర్లేదు అలాగే కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ సైంటిస్ట్స్ ఇన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ పేజ్ నంబర్ 4 5 6 7 8 9 ఈ పేजेस లో ఉన్నటువంటి సైంటిస్ట్ యొక్క రీసెర్చ్ మీరు ఏమీ కూడా చదవక్కర్లేదు And activity 3, sunlight is necessary to form a starch in green plants. Page number 8 लो ना activity 3 कोड़ा मेरु चदवा कर लेदु. अलगे parasitic nutrition कस्कुटा plant लो nutrition कदा इधे कोड़ा मेरु वधले वच्चने रभ्यंतरंगा page number 13. अलगे activity 4, peristaltic movement in esophagus. Page number 14 and 15 लो उन्दी potato experiment उन्दर का दीन कोड़ा मेरु leave out चेयोच्चु. अलगे health aspects of elementary canal. అంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కి వచ్చేటటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో పేజ్ నంబర్ 16 అండ్ 17 లో ఉన్నాయి కదా కాన్స్టిపేషన్ వామిటింగ్స్ ఇవన్నీ కూడా మీరు చదవక్కర్లేదు ఈ టాపిక్స్ మీరు వదిలేసి మిగతా ఏవేవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నిటిని కూడా మీరు చదువుకోవడం మంచిది ఎందుకంటే ఒకసారి ఇలా వీడియో చెప్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని లేని టాపిక్స్ ని టిక్ చేసుకొని ఇంటూ పెట్టేసుకొని లేదంటే ఒక దగ్గర ఆ లెసన్ లోని ఈ పేజ్ నంబర్స్ రాసుకొని మీరు పెట్టుకున్నారు అనుకోండి వీడియో పాస్ చేసుకొని చూసుకొని లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవడం చేయండి సో నెక్స్ట్ రెస్పిరేషన్ రెస్పిరేషన్ లో డిస్కవరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ రెస్పిరేషన్ పేజ్ నంబర్ 24 25 26 ఇవన్నీ కూడా సైంటిస్ట్ యొక్క రీసెర్చ్ దీన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు అలాగే బ్రీతింగ్ పేజ్ నంబర్ 27 లో ఉంది దీన్ని కూడా మీరు వదిలేసి చదువుకోవచ్చు అలాగే కెన్ ఎనర్జీ బి రిలీజ్డ్ వితౌట్ ఆక్సిజన్ ఇది పేజ్ నంబర్ 34 35 36 లో ఉన్నటువంటి ఈ టాపిక్ ని కూడా మీరు వదిలేయొచ్చు యాక్టివిటీ 2 అబ్జర్వింగ్ చేంజెస్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ షుగర్ పేజ్ నంబర్ 38 లోనే ఈ యాక్టివిటీని కూడా మీరు వదిలేయొచ్చు అలాగే హీట్ ప్రొడక్షన్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ పేజ్ నంబర్ 39 లో ఉన్నది కూడా మీరు వదిలేయొచ్చు ఎవాల్యుయేషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా పారామిషియం స్పాంజెస్ హైడ్రా అలాగే ఫిషెస్ వీటన్నింటిలో కూడా ఎలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్ డెవలప్ అయ్యింది అన్నది మీరు చూడక్కర్లేదు ఇవి కూడా చదవక్కర్లేదు పేజ్ నెంబర్ 39 అండ్ 40 లో ఉంటది అలాగే ట్రాన్స్పోర్ట్ నెక్స్ట్ చాప్టర్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ సో ద బ్లడ్ వెసల్స్ అండ్ సర్క్యులేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సైంటిస్ట్ ఇన్ పేజ్ నెంబర్ 54 55 56 ఇందులో ఉన్నవన్నీ కూడా మీరు లీవ్ అవుట్ చేసేవచ్చు చదవక్కర్లేదు అండ్ యాక్టివిటీ 4 అబ్జర్వేషన్ ఆఫ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఇది అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పేజ్ నెంబర్ 61 అండ్ 62 లో ఉన్నది ద మెకానిజం బై విచ్ ద వాటర్ ట్రావెల్ త్రూ ద ప్లాంట్ పేజ్ నెంబర్ 66 అండ్ 67 ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మినరల్స్ సాల్ట్స్ అండ్ పేజ్ నెంబర్ 67 లో ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ లో టిక్ పెట్టుకొని ఈ టాపిక్స్ ని లీవ్ అవుట్ చేస్తే మిగతా టాపిక్స్ అన్నిటిని కూడా మీరు చదువుకోవాలన్నమాట సో ఏవైతే లీవ్ అవుట్ చేశారో అవి వదిలేసి మిగతా వీడియోస్ అన్ని మిగతా సంబంధించిన లెసన్స్ వీడియోస్ అన్ని కూడా నేను మిగతా లెసన్స్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని కూడా నేను మిక్ చేసి ముందు ముందు వీడియోస్ లో పెట్టడం జరుగుతుంది టాపిక్ వైస్ గా పెడతాను దానికి ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తాను 2020-21 ఎస్ఎస్సీ బ్యాచ్ కని చెప్పి రిలీజ్ చేసి మీకు పెడతాను అన్నమాట సో ఎక్స్క్రీషన్ టేబుల్ 2 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ పేజ్ నంబర్ 76 అండ్ 77 లో ఒక పేజ్ అంతా ఇచ్చారు ఆ పేజ్ కి ఆ పేజ్ కి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు చదవక్కర్లేదు అలాగే కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ పేజ్ నంబర్ 82-83 అదర్ పాత్వేస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ పేజ్ నంబర్ 84 అండ్ 85 అండ్ ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ పేజ్ నంబర్ 85 అండ్ 86 ఎక్స్క్రీషన్ వర్సెస్ సెక్రిషన్ పేజ్ నంబర్ 89 లో ఉన్నది కూడా మీరు ఇవన్నీ కూడా లీవ్ అవుట్ చేసి రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా మనం చదువుకోవాలన్నమాట జాగ్రత్తగా కేర్ఫుల్ గా చదువుకోవాలి ఇప్పటికే చాలా టైం అయిపోయింది మనకి ఏప్రిల్ 15 నుంచి ఎగ్జామ్స్ కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాప్టర్ 5 కోఆర్డినేషన్ సో ఇంటిగ్రేటింగ్ పాత్వేస్ నర్వస్ కోఆర్డినేషన్ పేజ్ నంబర్ 96 లో ఉన్నదంతా కూడా లీవ్ అవుట్ చేయొచ్చు అలాగే యాక్టివిటీ 3 నీ జర్క్ రిఫ్లెక్సెస్ పేజ్ నంబర్ 98 అండ్ 99 లో అలాగే స్పైనల్ కార్డ్ గురించి పేజ్ నంబర్ 102 లో ఉంది అటోనమస్ నర్వస్ సిస్టమ్ పేజ్ నంబర్ 104 అండ్ 105 ఉంది ఇదంతా కూడా మీరు వదిలేయచ్చు అలాగే ద స్టోరీ ఆఫ్ ఇన్సులిన్ పేజ్ నంబర్ 105 అండ్ 106 లో ఉంది అలాగే కాంట్రిబ్యూషన్ ఆఫ్ సైంటిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్లాంట్ హార్మోన్స్ ఫ్రమ్ పేజ్ ఇన్ చార్లెస్ ఫ్రమ్ పేజ్ నంబర్ 111 అంటే ఈ సైంటిస్ట్ యొక్క వెంట్ ఎక్స్పెరిమెంట్ చార్లెస్ డార్విన్ లైట్ ఇస్ నెసెసరీ ఫర్
గ్రోయింగ్ ప్లాంట్ అంటే ఫోటోట్రోపిజం ప్రూవ్ చేయడానికి యూజ్ అయినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నింటినీ కూడా మీరు లీవ్ అవుట్ చేసేయచ్చు. వెంట ఎక్స్పెరిమెంట్ కూడా లీవ్ అవుట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ రీప్రొడక్షన్ యాక్టివిటీ 1 ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీ ఇన్ మిల్క్ పేజ్ నెంబర్ 116 అండ్ 117. ఫస్ట్ పేజ్ ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ టూ పేజెస్ కూడా లీవ్ అవుట్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ యాక్టివిటీ 2 అబ్జర్వేషన్ ఆఫ్ పొలన్ గ్రైన్ ఇన్ పేజ్ నెంబర్ 129 ఇది కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. అండ్ సెల్ డివిజన్ అండ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ సెల్ డివిజన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ పేజ్ నెంబర్ 132 133 134 ఈ అన్ని పేజెస్లో ఉన్న టాపిక్స్ అన్నింటినీ కూడా మీరు చక్కగా వదిలేసి మిగతావన్నీ కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ దీంట్లో అవుట్కమ్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ హంగర్ టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ యాక్టివిటీ 2 యాక్టివిటీ 3 పేజ్ నెంబర్ 146 147 148 ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. అలాగే యాక్టివిటీ 5 టు షో బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ బై యూజింగ్ ద మోడల్ ఆఫ్ ద చాక్ పీస్ కెప్టెన్ వెనిగర్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది ఇది. సో దీన్ని కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు పేజ్ నెంబర్ 149 నుంచి. సో నెక్స్ట్ వచ్చి 8th చాప్టర్ ఏంటి అంటే 7th చాప్టర్లో ఇంకా ఉన్నాయి. యాక్టివిటీ 8 టెస్టింగ్ ఆఫ్ పిహెచ్ ఆఫ్ మౌత్ అట్ ఇంటర్వెల్స్ అండ్ 1 అవర్ పేజ్ నెంబర్ 152లో ఉంది. ఇది కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. అలాగే ట్రావెల్ ఆఫ్ ఫుడ్ త్రూ ఈసోఫాగస్ మనకి ఫస్ట్ లెసన్లో కూడా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఇన్ ఈసోఫాగస్ రిమూవ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ట్రావెల్ ఆఫ్ ఫుడ్ త్రీ ఈసోఫాగస్ అనేది కూడా రిమూవ్ చేశారు పేజ్ నెంబర్ 153లో. అట్ ద సేమ్ టైం యాక్టివిటీ 9 కూడా పేజ్ నెంబర్ 153లో ఉన్నది కూడా రిమూవ్ చేశారు. అండ్ మేకింగ్ ఆఫ్ వర్కింగ్ మోడల్ ఆఫ్ ఈసోఫాగస్ అండ్ స్టమక్ ద మిక్సర్ అండ్ డైజెస్టర్ పేజ్ నెంబర్ 154 155 156 ఇదంతా కూడా రిమూవ్ చేశారు. అలాగే ట్రావెల్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ స్టమక్ టు ద ఇంటెస్టైన్ దీన్ని కూడా పేజ్ నెంబర్ 157 158 159 160లో కూడా రిమూవ్ చేశారు. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చి హెరిడిటీ డై హైబ్రిడ్ క్రాస్ పేజ్ నెంబర్ 175 అండ్ అనెక్సర్ అనెక్సర్లో ఒక టేబుల్ ఇస్తారు. అంటే లెసన్ అంతా అయిపోయినాక మనకి అనెక్సర్ అని చెప్పిస్తారు. సో దాన్ని అసలు చదవని అవసరం లేదు మీరు. సో అలాగే యాక్టివిటీ 5 వేరియేషన్స్ ఇన్ బీటిల్ పాపులేషన్ సో బీటిల్ పాపులేషన్కి సంబంధించింది దీన్ని కూడా మీరు చదవకర్లేదు. సో పేజ్ నెంబర్ 179 అండ్ 181 అంటే ఇన్సెక్ట్స్ ఇచ్చి ఒక కాకి బొమ్మ అది ఇస్తారు అది కూడా మీరు చదవకర్లేదు. అలాగే స్పీషియేషన్ పేజ్ నెంబర్ 184 టు 185 అలాగే కార్బన్ డేటింగ్ దీన్ని కూడా మీరు చదవకర్లేదు. అలాగే హ్యూమన్ ఎవల్యూషన్ హ్యూమన్ ఏ విధంగా డెవలప్ చెందాలని ఇచ్చారు అది కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. అండ్ అవర్ ఎన్వైరన్మెంట్ 9th చాప్టర్ వచ్చి ఇక్కడ కేస్ స్టడీస్ ఇస్తారండి ఈ లెసన్స్లో. స్టోరీ ఆఫ్ కొల్లేరు లేక్ సీజనల్ బయో అక్యుమినేషన్ ఆఫ్ హెవీ మెటల్స్ అండ్ ఫిష్ అంటే పేజ్ నెంబర్ 201 టు 205 అండ్ అంటే ఆల్మోస్ట్ 201 టు 207 మీరు అసలు చదవక్కర్లేదు. అంటే ఆ ఈ స్టోరీ ఆఫ్ కొల్లేరు లేకు దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే సీజనల్ బయోక్యూములేట్స్ ఇవన్నీ చదవకర్లేదు. అలాగే స్పారో క్యాంపెయిన్ ఇది కూడా రిమూవ్ చేశారు పేజ్ నెంబర్ 207 208 209లో కూడా ఉంది. ఇంకా లాస్ట్లో ఈ కొన్ని పాయింట్స్ ఉంటాయి బయోలాజికల్ కంట్రోల్ మెథడ్స్ పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ అది మాత్రం మళ్ళీ చదవాలి. అలాగే ఇందులో ఇంకోటి కూడా ఉంటుంది ఏంటి అంటే పిరమిడ్స్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఫుడ్ వెబ్ ఫుడ్ చైన్ నిచ్ ఇవన్నీ కూడా మీరు చదవాలి. అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైతే చదవాలో ఆ టాపిక్స్ పైన మా వీడియోస్ మాత్రమే చేస్తాను. మీరు జస్ట్ చూసుకొని అలాగే వీడియో అయిపోయిన తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు థరోగా ఫాలో అయితే చాలు మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. బయాలజీ సంబంధించి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చి నేచురల్ రిసోర్సెస్ కేస్ 1 అలాగే వాటర్ ఫర్ ఆల్ అండ్ కేస్ 2 పేజ్ నెంబర్ 217 218 219 220 అండ్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 220 221 దట్ మీన్స్ చూడండి 212 టు 221 ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మీరు లీవ్ అవుట్ చేసేయచ్చు. అలాగే ఫారెస్ట్ సాయిల్ బయోడైవర్సిటీ ఫారెస్ట్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ మినరల్స్ యాక్టివిటీ 3 పేజ్ నెంబర్ 223 టు 226 దీన్ని కూడా మీరు లీవ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ పేజ్ నెంబర్ 222 ఒకటి ఉంటుంది అది మీరు చదువుకుంటే సరిపోదు. అందుకే ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి మీరు ఏదైతే చదవాలో మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సో సేవియర్ ఆఫ్ సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఏవైతే డిలీట్ చేస్తారో ఆ టాపిక్ స్టిక్ పెట్టుకోండి. ఒక టెక్నిక్ ఎన్విరాన్మెంటల్ టెక్స్ట్ బుక్ ప్రత్యేకంగా ఉంటుంది కదా
దాన్ని చూసుకొని మీరు చూసుకోండి. సో సేవియర్ ఆఫ్ అవర్ ఎన్వైరన్మెంట్ పేజ్ నెంబర్ 3 and 4, అలాగే చేంజెస్ ఇన్ ద సరౌండింగ్ దేర్ ఎఫెక్ట్ పేజ్ నెంబర్ 14 and 15 మీకు క్లియర్గా పేజ్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. సో మీరు జస్ట్ చక్కగా లీవ్ అవుట్ చేసి ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని జాగ్రత్తగా అవి ఫాలో అవ్వండి. సో పాలినేషన్ అండ్ ఇంటరాక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ఇన్సెక్ట్స్ పేజ్ నెంబర్ 18 and 19, అండ్ అబ్జర్వింగ్ ద 3 hours పేజ్ నెంబర్ 20 and 21, అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సెమీ రూరల్ ఏరియాస్ పేజ్ నెంబర్ 28 and 29, అండ్ లాక్స్ ఆఫ్ వాటర్ అండ్ వెట్ నో వాటర్ పేజ్ నెంబర్ 30, 31, ల్యాండ్స్కేప్ కల్చర్ పీపుల్ అండ్ దేర్ రిలేషన్షిప్స్ నెంబర్ 30 and 35, లైట్ ఆఫ్ ట్రాఫిక్స్ పేజ్ నెంబర్ 38 and 39, అండ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ పేజ్ నెంబర్ 42 and 43, అవేర్నెస్ అబౌట్ కామన్ ఎయిల్మెంట్స్ అండ్ పేజ్ నెంబర్ 44 and 45, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ పేజ్ నెంబర్ 48, 49, హెల్దీ డొమెస్టిక్ ఎన్వైర్న్మెంట్ పేజ్ నెంబర్ 50 and 51. సో ఆల్ దీస్ టాపిక్ యూ షుడ్ లీవ్ అవుట్ ఫ్రమ్ యువర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి కూడా హాఫ్ మార్క్ క్వశ్చన్ రావచ్చు, 1 mark క్వశ్చన్ రావచ్చు, ఒకసారి 4 marks క్వశ్చన్ కూడా మీకు ఇస్తారు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇది కూడా చూసుకోండి, వదిలేయొద్దు. సో మీకు ముందు ముందు వీడియోస్లో మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు ప్రత్యేకంగా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి 2020-21 ఎస్ఎస్సీ బయాలజీ సిలబస్ అని చెప్పి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మీకు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది, విత్ పిక్చర్స్ అండ్ విత్ సూటబుల్ వీడియోస్ ఆల్సో నేను ప్రజెంట్ చేస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బయాలజీ గురించి అసలు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.